ఈ రోజున సాగర్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రామగుండం వాస్తవ్యులు ఆయన ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవడం మనస్ఫూర్తిగా వారికి నా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. సాగర్ గారికి ముల్లకుంట్ల సాగర్ గారు అందరికీ తెలుసు, ఆయన ఎంత అభిమానటుడో ప్రతి తెలుగువారు ప్రతి తెలుగువారింట్లో ఆయన ఎంత పాపులర్ అయిపోయారో అందరికీ తెలుసు. ముఖ్యంగా నేను ఆయన గురించి మొట్టమొదటిసారి తెలుసుకుంది నేను మా అమ్మ దగ్గర విన్నాను. ఆయన మా ఇంతమంది నటులు ఉన్నా కానీ మా ఇంట్లో ఆయన మా అమ్మకి అభిమానటుడు అయిపోయారు. ఆయన ఆయన పిలిపించుకుని ఆయన ఎట్లాగైనా కలవాలని చెప్పి మా అందరినీ మాట్లాడి మా నాబాబు గారితో మాట్లాడి మరీ ఆయనతోటి ఆయన ఎంత బాగా చేస్తారు ఆయన మొగలిరేకులు అనే సీరియల్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ప్రతిదీ ఆయన మా మదర్ చూస్తూ ఉంటారు. సో నాకు ఆ విధంగా నాకు ఆయన పరిచయాలు పరిచయం బాగా పరిచయం నాకు. ఆయనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నది నాకు తెలియదు. సో మధ్యన ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాకు నన్ను కలిసి ఆయన ఆలోచన విధానం ఇవన్నీ నాకు ఆయన పంచుకున్నప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేవలం ఆయన నటుడే కాదు, చాలా చాలా వామపక్ష ఉద్యమాల దగ్గర నుంచి చాలా అనుభవం ఉండి వాటిలో చిన్నప్పటి నుంచి ఎంతో చాలా ప్రవేశం ఉన్న వ్యక్తి. అలాంటిది అన్ని వామపక్ష భావాలు ఉండి ఈరోజున జనసేన పార్టీలోకి ఆయన్ని రావటం నిజంగా చాలా మనస్ఫూర్తిగా నాకు ఆనందం కలిగింది. అందుకే మనస్ఫూర్తి గారికి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అలాగే సాగర్ గారి సేవలు పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన సేవలు జనసేన ద్వారా ముందుకు తీసుకెళ్తాం, ఆయన్ని సద్వినియోగం చేసుకుంటాం. అలాగే సాగర్ గారిని కూడా పార్టీ పరంగా ఆయన ఉన్నత బలమైన పదవిలో కూడా ఆయన ముందుకు అలంకరించేలా చూస్తూ ఉన్నాను ఖచ్చితంగా. అలాగే ఎన్నికలకి ఆయన వంతు సహాయం ఈ చేయాలని మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటూ ఉన్నాను. కోరుకుంటూ సాగర్ గారిని కూడా మాట చెప్పమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధ్యక్షులు అంటే ఆర్టిస్ట్గా కలవడం వేరు, ఒక పార్టీ అధ్యక్షుడిగా కలవడం వేరు. ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ కళ్యాణ్ అన్నని కలిసినప్పుడు చాలా చాలా విషయాలు నన్ను మోటివేట్ చేశాయి. ఫ్యాక్ట్ చెప్పాలంటే అప్పటి నుంచే నాకు తనతో అంటే ఈరోజు కాదు ఆ రోజే నేను జాయిన్ అయిపోయాను జనసేనలో. ప్రత్యక్షంగా ఈరోజు అనిపిస్తుంది మీకు, బట్ తనని ఫస్ట్ టైం కలిసినప్పుడే నేను జనసేన గురించి మాట్లాడి దాంట్లో ఒక పార్ట్ అవుదాం అనుకున్నాను. నన్ను జనసేనలోకి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జనసేన అనేది జాయిన్ అవుతున్నప్పుడు విప్లవ పార్టీలో జాయిన్ అవుతున్న ఫీలింగ్ ఉంది. ముఖ్యంగా తన విప్లవ భావజాలం అంటే రాష్ట్ర ప్రయోజనాలకి తను ఎంత నిందలు పడైనా సరే రాష్ట్ర ప్రయోజనాలకి తన వంతు సాక్రిఫైస్ చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటారో అది నన్ను బాగా మోటివేట్ చేసింది. అండ్ ముందు ముందు నా వంతు సహాయం కంటే నేను ఎంత చేయగలనో తన అడుగుజాడలు నడవడానికి డెఫినెట్గా నేను ముందుంటానని మీ సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.